ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా హైరాణ పడటం లేదు. ఇప్పటికే తాము సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్న వైసీపీ నేతలు వారికి సీటు దక్కితే ఒకలా, దక్కకపోతే మరోలా వ్యవహారాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకొని వైఎస్ జగన్ మాత్రం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోకూడదని స్పష్టత చేకూర్చినప్పటికీ జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. తాజాగా ఆడదామాంధ్ర ముగింపు సభకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం స్పీచ్ అంతా క్రీడలకే పరిమితం చేశారు. ఒక్కసారి కూడా ఎన్నికలకు సంబంధించి మాట్లాడలేదు. వాస్తవానికి ఉత్తరాంధ్రను లక్ష్యంగా చేసుకుని అన్ని పార్టీలు యాత్రలు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ నిరాశ చెందినప్పటికీ జగన్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే జగన్ పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ కొంతసేపు విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి దానికి భిన్నంగా కేవలం ఈవెంట్ వరకే అన్నట్లుగా వివరించారు. ఇటీవల విశాఖలో సిద్ధం సభను గ్రాండ్గా నిర్వహించి విపక్షానికి సవాల్ విసిరిన తర్వాతే పట్టుమని 15 రోజుల తేడాలోనే విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి రాజకీయాల గురించి మసాలా లేని స్పీచ్ ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. మరి రాజకీయాలకు రానున్న ఎన్నికలకు సంబంధించి జగన్ వ్యూహం ఏంటి? ఇప్పటికే దాదాపుగా సీట్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టారు. అందులో ఉత్తరాంధ్ర జిల్లా కూడా ఉంది. ఈ విషయంలో జగన్ ఆలోచన ఏంటి అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలిసే అవకాశం ఉంది.